హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు ఈ వీడియో అయితే మేము ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన బ్లాగ్ అండి. సో చూసారు కదా, మా హస్బెండ్ అండ్ అలాగే పిల్లలు అయితే రెడీ అయిపోయారు. సో మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నామండి. అంటే ఏ టెంపుల్ అనేది కూడా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను మా సైడ్ ఊర్లు ఎలా ఉంటాయి అండ్ అలాగే పొలాలు ఎలా ఉంటాయి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదైతే జనతా రైతు బజార్ అండి. అండ్ అలాగే పక్కన ఇక్కడైతే మాత్రం ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇసుక అండ్ అలాగే కంకర ఇలా తోలించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపించేదైతే సిమెంట్ వరలు అండ్ అలాగే సిమెంటు ఇటుకలు తయారు చేసే ప్లేస్. అంటే మనకి ఎక్కువగా సిమెంట్ వరలు ఇటుకలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అవి ఇక్కడ తయారు చేస్తారనమాట. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే మేము వెళ్ళే టెంపుల్ అయితే మా ఊరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుందండి. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా ఫేమస్. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి అంటారు. అంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ప్రతిసారి ఈ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఈ టెంపుల్కి ఇంకొక స్పెషల్ కూడా ఉందండి. అంటే ఈ టెంపుల్లో ఒక దేవుడే కాదు, అందరు దేవుళ్ళను కూడా కలిపి నేను ఒకేసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ కనిపించేవైతే కాగితాల పూలు అండి. అంటే కాగితాల పూలలో ఈ ఫుల్ పింక్ కలర్ అనమాట. అండ్ ఇదంతా కూడా జెర్సీ అండి. అంటే ఐస్ క్రీమ్ పార్లర్. అంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అండ్ అలాగే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా సపరేట్గా నేను వీడియో తీసి మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదైతే కాలువ. అండ్ అలాగే ఈ పక్కన కనిపించేవన్నీ కూడా టేక్ చెట్లు అండి. అంటే ఇది టేక్ చెట్ల తోట. అంటే మనకి రావడానికి అయితే చాలా సంవత్సరాలు పడుతుంది కదా. అండ్ అలాగే ఇవన్నీ కూడా మా ఊరి రోడ్లు అండ్ అలాగే పొలాలు, ఇవన్నీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, గగన అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపుల్ గురించి ఇంత చెప్తున్నాను కదా, మీరు అనుకోవచ్చు ఏంటబ్బా ఇంకా టెంపుల్ పేరు చెప్పట్లేదు అని. సో చెప్తానండి, టెంపుల్కి కొంచెం దగ్గరకు వచ్చేసినప్పుడు నేను టెంపుల్ పేరు కూడా మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇవంతా కూడా కంది తోట. అంటే ఇటు సైడ్ అయితే నీళ్ళు లేని వాళ్ళు అయితే మ్యాక్సిమం కంది అండ్ అలాగే పెసర మినుము ఇవన్నీ కూడా వేస్తుంటారు. అంటే మనకు వాటర్ ఉంటే వరి వేసుకుంటాం, కానీ వాటర్ లేకపోతే ఇలా కంది మినుము పెసర ఇవి వేస్తాం కదా. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, సో మేము వెళ్ళే టెంపుల్ అయితే ఈ కొండపైన ఉంటుందండి. మనకి ఈ దారి మొత్తంలో కూడా మ్యాక్సిమం ఎక్కువగా చింత చెట్లు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపించేదైతే డ్రాగన్ ఫ్రూట్ తోట అండి. అంటే మనకి మొక్కలు అయితే మాత్రం రావడానికి చాలా టైం పడుతుంది. సో ఈ తోట ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే దారి మొత్తం మీద కూడా మ్యాక్సిమం ఈ ఒక్క చోట ఈ తోట ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. అంటే మనకి కొండపైన గుడి కనిపిస్తుంది కదా, సో మేము వెళ్ళే గుడి అయితే అదే. మేము వెళ్ళే గుడి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అంటే మనకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అందరూ దేవుళ్ళు కూడా కనిపిస్తారు. అంటే ఫస్ట్ ఈ గుడి కట్టినప్పుడు స్టార్టింగ్లో అయితే ఓన్లీ వెంకటేశ్వర స్వామినే పెట్టారు, కానీ తర్వాత అయితే మాత్రం చిన్న చిన్నగా ఒక్కొక్క దేవుడిని పెడుతూ వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదైతే పొగాకు అండి. అండ్ అలాగే ఈ దారి పొడుగుతో ఉన్నవి అయితే కానిక చెట్లు అండ్ అలాగే టేక చెట్లు, చింత చెట్లు ఇవన్నీ కూడా. ఫైనల్లీ మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, సో ఈ కొండ పైన మొత్తం కూడా దాదాపు వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే మిగతా అందరు దేవుళ్ళు ఉంటారు. అంటే మనకి ఏడు కొండలు అంటారు కదా, సో ఈ కొండ కూడా అలానే ఉంటుంది. గుడి స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది చూడ్డానికి. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే బైక్ పార్క్ చేసేసి గుడి లోపలికి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈ గుడి ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో క్లియర్గా షేర్ చేస్తానండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గుడి ముందు ఖాళీ ప్లేస్. అంటే మనకి బైక్ పార్క్ చేసుకోవడానికి అండ్ అలాగే కారు ఇవన్నీ పార్క్ చేసుకోవడానికి అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఈ గుడి ముందు అయితే ఐస్ క్రీమ్స్ అండ్ అలాగే సోడా ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే మేమైతే సాటర్డే టెంపుల్కి వెళ్ళాము, సో సాటర్డే కాబట్టి కొంచెం జనాలు అనేది ఎక్కువగానే ఉన్నారు. మనకి బాలాజీ టెంపుల్ అంటే ఎక్కువగా సాటర్డే వెళ్తూ ఉంటాం కదా, సో సాటర్డే అయితే మాత్రం ఇక్కడ రష్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలాగే అన్నదానం ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందు కనిపించేదంతా కూడా పొలాలు అండి. ఈ పొలాలు కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత మేమైతే లోపలికి వెళ్తున్నాము. అంటే మనకి ఇక్కడ గుడి స్టార్టింగ్లోనే చెప్పులు విప్పేసి లోపలికి కడుక్కోవడానికి ఒక ట్యాప్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా చూడడానికి.
అంటే మనకి ఇటు సైడ్ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. అంటే టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో దాదాపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మిగతా దేవుళ్ళని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. అంటే చెప్పులు అయితే కిందే విప్పేసి ఇటు సైడ్ మీకు ట్యాప్ కనిపిస్తుంది కదా, సో ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కొని పైకి వెళ్తున్నాము. నాకు తెలిసి ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అండి. అంటే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. అంటే మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా రావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము. అండ్ అలాగే టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదైతే సరస్వతీదేవి విగ్రహం. అంటే ఇవన్నీ అయితే గుడి కట్టించినప్పుడు స్టార్టింగ్లో లేవండి, అంటే రోజు రోజుకి డెవలప్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇదైతే సరస్వతీదేవి గుడి అండి. అంటే మనకి పైకి వెళ్ళేటప్పుడు ఇలా అటు సైడు ఇటు సైడు చిన్న చిన్న గుడులు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే పైకి గుడికి వెళ్ళే దారి అండి. అంటే మనకి గుడికి అటువైపు ఇటువైపు కూడా అందరూ దేవుళ్ళు ఉంటారు. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇవన్నీ కూడా గుడికి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా పెట్టించారు. సో మనకు దారి మొత్తం కూడా అటువైపు ఇటువైపు ఇలా విగ్రహాలు అండ్ అలాగే గజరాజులు ఇలా ఉంటుందండి చూడడానికి అయితే. నెక్స్ట్ మేమైతే చిన్నగా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మాకు ఈ స్టెప్స్ ఎక్కినంతసేపట్లో మధ్యలోనే దేవుడు కనిపించాడు. అంటే మనం పైకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఏడు కొండలు ఉంటాయండి. సో ఆ ఏడు కొండలు కూడా మేము ఎక్కువ వెళ్ళాము. అంటే మనం కావాలి అంటే బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, ఆ దారి కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే నడిచి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇలా నడిచి వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, సో దారికి అటువైపు ఇటువైపు ఆల్మోస్ట్ అందరు దేవుడి విగ్రహాలు ఇలా పెట్టారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదైతే బ్రహ్మం గారి గుడి అండి. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. అంటే మనం ఏడు కొండలు ఎక్కి వెళ్తాం కదా, సో ఆ ఏడు కొండలు ఎక్కి వెళ్ళే దారి మధ్యలో ఇలా చిన్న చిన్న గుడులు అండ్ అలాగే దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నిజంగా పైకి ఎక్కడానికి అయితే చాలా కష్టం అనిపించింది. అంటే ఓన్లీ మనమైతే ఈజీగా ఎక్కేయచ్చు, కానీ ఒక సైడ్ గగన అండ్ అలాగే ఇంకో సైడ్ నేహాన్ని పట్టుకొని ఎక్కాలంటే చాలా అంటే చాలా కష్టం అనిపించింది. అంటే మనం వెళ్ళే దేవుడి దగ్గరకు కదా, సో ఎంత కష్టమైనా కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది. సో మేమైతే ఇలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అంటే మధ్య మధ్యలో కూర్చుంటూ అండ్ అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము. మనకి దారిలోనే మధ్య మధ్యలో ఇలా ఆర్చులు అండ్ అలాగే దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదైతే దేనికోసం అనేది నాకు తెలియదండి. అంటే మేబీ అన్నదానం ఇంకా దేనికోసం అని చెప్పేసి ఇలా కట్టిస్తూ ఉన్నారు. మనం బైక్ వెళ్ళడానికి బైక్ మీద కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, సో ఆ బైక్ రావడానికి దారి అయితే ఇదండి. అంటే మనకి కింద నుంచి కూడా ఆల్మోస్ట్ దారి మొత్తం ఇలానే ఉంటుంది. బైక్ మీద రావాలి అనుకున్న వాళ్ళైతే ఇటు నుంచి వస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, దారికి అటువైపు ఇటువైపు కూడా మనకి చిన్న చిన్న రాళ్లతో ఏడు కొండలు కూడా పెడతారు. అంటే ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. అంటే ఈ గుడిని అయితే ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో చూస్తారు కదా ఈ పెయింటింగ్ అయితే ఎంత బాగుందో రాధాకృష్ణులది. అంటే మనకి గుడికి సంబంధించి కట్టే ప్రతి దాని మీద కూడా ఇలా దేవుడి ఫోటోలు అండ్ అలాగే దేవుడి విగ్రహాలు వేయిస్తూ ఉంటారు. అంటే ఈ కొత్తగా కట్టేవన్నీ కూడా అన్నదానం కోసం అండ్ అలాగే మనకి మాలలు వేస్తూ ఉంటారు కదా, సో ఆ మాలలు వేసినప్పుడు ఉండడానికి వాటన్నిటికీ అన్నమాట. చూసారు కదా దారి అయితే ఎలా ఉందో. సో ఈ దారిలో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాము.
సో దానికోసమే చాలా కష్టం అనిపించింది. అండ్ ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, సో మనకి రాళ్ళన్నీ కూడా వేరుకొని ఇలా ఏడు కొండల్లాగా పెడుతూ ఉంటారు. అంటే మనం ఏమైనా కోరిక కోరుకొని ఇలా పెట్టుకుంటే తీరుతుంది అంటారు. అంటే ఇక్కడ కాదు కానీ మనం తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ మేమైతే సగం దారికి వచ్చేసామండి, అంటే పైన ఇంకా సగం ఉందన్నమాట. వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద కూర్చున్నాం నానా, కూర్చున్నాం రెండు నిమిషాలు. ఐస్ క్రీమ్ కింద కల్లాగా తీసుకున్నాం, ఐస్ క్రీమ్ వచ్చి కూర్చోం కూర్చో కూర్చో వెళ్ళాంలే తొందర సో ఫైనల్గా అయితే కష్టపడి గుడికి అయితే వచ్చేసామండి. సో పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడడానికి, అంటే ఏడు కొండలు అని చెప్పాను కదా. సో అక్కడి నుంచి నేను మీకు కింద వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. అంటే చుట్టూరు పంట పొలాలు ఇవన్నీ కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గుడి ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే గుడి ముందు ఉండే ఖాళీ ప్లేస్. అంటే మన కొబ్బరికాయలు కూడా ఇక్కడే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే కింద నుంచి పైకి వచ్చే దారి. అండ్ అలాగే గుడి ఎంట్రన్స్, గుడి ముందు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మేమైతే కాళ్ళు కడుక్కొని ఇలా కొబ్బరికాయ తీసుకుంటున్నామండి. అంటే మనం కావాలి అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే ఇలా గుడిలో కూడా మన కొబ్బరికాయలు దొరుకుతాయి. అండ్ అలాగే ఇదైతే గుడి లోపలికి వెళ్ళే దారి. అండ్ నెక్స్ట్ అయితే మేము కొబ్బరికాయ తీసుకొని ఇలా లోపలికి వచ్చేసాము. అంటే లోపలికి వచ్చిన తర్వాత అయితే మేము ఇలా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నాము. అంటే మనం కావాలి అంటే ఎక్కువ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గుడి ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. అంటే మనకు గుడి చుట్టూ ఎలా ఉంటుంది అనేది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గుడి చుట్టూ కూడా మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. అంటే ప్రదక్షిణలు చేయడానికి కూడా మనం ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అండ్ అలాగే గుడి చుట్టూ కూడా ఇలా పూల చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే మనకి గుడి చుట్టూ అయితే అలివేలు మంగ తయారు, అండ్ అలాగే పద్మావతి, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క చిన్న గుడిలాగా ఇలా కట్టించారు. సో మేము ఇలా ప్రతి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని అండ్ అలాగే కానుక వేసి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము. సో చూసారు కదా, నేహని దండం పెట్టుకోమా అని చెప్తే తన దండం పెట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే గుడి వెనకాల అండి. మనకి గుడి అయితే కాస్త పెద్దగానే ఉంటుంది. అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా కాస్త పెద్దగానే కట్టించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలు. అండ్ అలాగే వాటికి చిన్న చిన్న గుడులు. అంటే మనకి వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ కూడా వినాయకుడు అండ్ అలాగే నాగమయ్య స్వామి, ఇలా నాకు తెలిసి దాదాపు అందరి దేవుళ్ళకి ఇలా చిన్న చిన్న గుడులు కట్టించారు. అంటే మనం వెంకటేశ్వర స్వామిని చూడడానికి వస్తే ఇలా అందరి దేవుళ్ళను కూడా దర్శనం చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపించే ప్లేస్ అయితే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అండి. అంటే మనకి గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది, సో మనం కొబ్బరికాయలు అక్కడ కొట్టుకుని తర్వాత లోపలికి దర్శనానికి వెళ్ళాలి. సో మేము ఇలా మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే నెక్స్ట్ నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి వచ్చేసాను. సో చూసారు కదా, మేమైతే పొద్దున్నే వెళ్ళామన్నమాట. సో దానికోసమని రష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. అంటే మనం తీసుకున్న పసుపు, కుంకుమ అండ్ అలాగే కడ్డీలు అవన్నీ కూడా ఇక్కడ ధ్వజస్తంభానికి వేసి పూజించి నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. ఇలా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము గుడి లోపలికి వచ్చేసామండి. అంటే గుడి లోపల ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే మనకు మధ్యలో వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే అటువైపు ఇటువైపు అయితే అలివేలు మంగతారు దేవి అండ్ అలాగే పద్మావతి దేవి. గుడి అయితే ఇలా ఉంటుందండి చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదైతే శ్రీవారి పౌలింపు సేవ. సో ఇక్కడ అన్ని దేవుడి పటాలు పెట్టి ఇలా ఉయ్యాలు ఊపుతూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇటు సైడ్ అయితే దుర్గామాత. అంటే మనకి ఈ గుడిలోనే దాదాపు అందరు దేవుళ్ళు అందరు విగ్రహాలు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారండి. ఇలా మేము దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపల అయితే కాసేపు ఉన్నామండి. నెక్స్ట్ స్నేహ అయితే ఇక్కడ శ్రీవారి పౌలింపు సేవ ఉయ్యాలు ఊపుతూ ఉంది. అంటే మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు అండ్ అలాగే లక్ష్మీస్వామి, సాయిబాబా, వినాయకుడు ఇలా అందరు దేవుళ్ళు కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ కూడా శ్రీవారి సహస్రనామాలు. అంటే మనకి సహస్రనామాలు ఉంటాయి కదా, సో ఆ నామాలు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసామండి. సో నేను ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంకొక గుడి కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపించే ఖాళీ ప్లేస్ మొత్తం కూడా గుడికి ఇంకొక వైపు ఉండే ఖాళీ ప్లేస్ అండి. అంటే మనకి ఎవరైనా వెంట్రుకలు తెప్పించుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే పుట్టెంట్రుకలు, సో తలనీలాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఇస్తారండి. అంటే మనకి ఇక్కడ తలనీలాలు ఇచ్చేవాళ్ళు అండ్ అలాగే స్నానాలు చేసేవాళ్ళు, ఏమన్నా పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలా పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో మనం ఈ స్టెప్స్ మొత్తం కూడా వెక్కి పైకి వెళ్తే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కనిపిస్తుంది. అంటే గుడి అయితే చాలా చిన్నగా ఉంటుందండి, అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఆ అయ్యప్ప స్వామిని కూడా నేను మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి, పైన ఏముంది అని చెప్పేసి చూడడానికి వెళ్ళాము. సో తీరా వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మాకు అయ్యప్ప స్వామి గుడి కనిపించింది. ఇక్కడ కూడా చాలా స్టెప్స్ ఉన్నాయండి, ఫైనల్గా ఈ స్టెప్స్ ఎక్కేసి అయితే పైకి వచ్చాము. సో పైకి వచ్చిన తర్వాత అయితే గుడి చూసామన్నమాట. సో అయ్యప్ప స్వామి గుడి అయితే ఇదండి. అంటే మనకి జస్ట్ చిన్న గుడిలాగా కట్టి లోపల విగ్రహం పెట్టారు. అంటే ఇది డెవలప్ అవ్వడానికి అయితే ఇంకొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా, అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఇది. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను పైనుంచి మీకు కిందకి చూపిస్తున్నానండి, అంటే చుట్టూ వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గగన కూడా నడవడం స్టార్ట్ చేసేసింది. నెక్స్ట్
పడిద్ది ఎవరి కింద చూడకపోతే పడిద్ది. పైన ఉంటుంది దిగడం బాగా ఈజీగా ఉంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎక్కేది కష్టం కదా, దిగడం ఈజీగా. బ్రహ్మంగారి గుడి అని చెప్పాను కదా, సో నెక్స్ట్ అయితే మేము ఆ గుడి దగ్గరికి వచ్చేసామండి. అంటే మనకి ఇది వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మంగారిని కూడా దర్శనం చేసుకున్నాము. అంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే చిన్న చిన్న గుడిలాగా కట్టించారు. అంటే ఫ్యూచర్లో మేబీ ఇంకేమన్నా డెవలప్ చేస్తారేమో. సో అందరి దేవుళ్ళు దర్శనం అయిపోయాక ఫైనల్గా మేమైతే కిందకి వచ్చేసామండి. అంటే నెక్స్ట్ కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, సో ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు కూడా వెళ్ళాము. సో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుందండి. అంటే మనకు ఆంజనేయ స్వామికి అయితే సపరేట్గా గుడి ఏమీ లేదు, జస్ట్ ఇలా స్టార్టింగ్లో విగ్రహం పెట్టారు. అంటే మన పైకి వెళ్ళేటప్పుడు లేదంటే కిందకి వచ్చేటప్పుడు ఎలా అయినా కూడా మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.